వెల్కమ్ టు టీవీ 45. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు షూటింగ్స్ బంద్ అంటున్నారు. అదే జరిగితే అందరు హీరోల కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది సూపర్ స్టార్ మహేష్ బాబే. త్రివిక్రమ్ మూవీ ఒక్కటే కాదు, ఏడాది తర్వాత సెట్స్ పైకి వెళ్లే రాజమౌళి సినిమా కూడా డైలమాలో పడేలా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ 11 ఏళ్ల గ్యాప్ తర్వాత తీస్తున్న మూవీ పార్థు. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది 2 వారాల్లో అంటున్నారు. ఇంతలో నిర్మాతల సమస్యలకు పరిష్కారం దొరికే వరకు నడుస్తున్న సినిమాలే కాదు, కొత్త మూవీ షూటింగ్స్ కూడా బంద్ అంటోంది ప్రొడ్యూసర్స్ గిల్డ్. అక్కడే అసలు సమస్య వచ్చింది. 1 నుంచో లేదంటే మరెప్పుడో కానీ షూటింగ్స్ బంద్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరి సంగతి ఎలా ఉన్నా మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి ఇబ్బందుల్లో పడతారంటున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ తో మాటల మాంత్రికుడు తీయాలనుకున్న సినిమా షూటింగ్ మొదలవ్వడమే లేటుగా మొదలవుతుంది. అది బంద్ పుణ్యవాణి మరింత లేట్ అయితే అనుకున్న సమయం కాకపోవచ్చు. 2023 జనవరిలో రాజమౌళితో మహేష్ బాబు సినిమా మొదలవుతుంది. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు, అంటే ఇంకా 9 నెలలే టైం ఉంది. ఈలోగా త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ మూవీ పూర్తవ్వాలి. ఇదే చాలా కష్టం. అంటే ఆగస్ట్ లో షూటింగ్ బంద్ తో షూటింగ్ ఇంకా డిలే అవుతుంది. రాజమౌళి ప్రాజెక్ట్ సమ్మర్ కాదు, వచ్చే ఏడాది వర్షాకాలానికే మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి లింకులున్నాయి కాబట్టి నిర్మాతల బంద్ ఆలోచన ఎవరికెలా ఉన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళికి మాత్రం తల నొప్పులుగా మారేలా ఉంది.